చాలా ఈజీ అన్నమాట. అందులోను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు వచ్చేసి ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి, మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే కిచిడీ అనేసరికి చాలామంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, వెరీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం కదా, మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ వెరీ హెల్తీ. ఎందుకంటే కిచిడీ అనేసరికి మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటాం కాబట్టి వెరీ హెల్తీ. సో అప్పుడప్పుడు కూడా మార్నింగ్ మార్నింగ్ ఎక్కువ మంది ఆయిల్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఏంటి అంటే అప్పుడప్పుడు ఇలా తింటే కూడా వెరీ హెల్తీ అనమాట. చాలామంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ ఫుడ్ లేకపోతే అస్సలు తినలేరు. ఫస్ట్ నేను కొంచెం పాన్ వేడెక్కింది కదా, నెయ్యి వేసుకున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు కూడా. మనం రెగ్యులర్గా ఎలా అయితే కిచడీ చేసుకుంటామో యాస్టీజ్ అలానే కొంచెం మంది అంటే ఇంకా కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటూ ఉంటారు, ఏమేం కావాలో వాళ్ళకి ఇష్టమైనవన్నీ. సో మనకి నచ్చినట్టు మనకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని చేసుకోవచ్చు. అంటే ఇవే వేసుకోవాలని అయితే రూల్ అయితే ఏం లేదు పర్టికులర్గా. సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంట్లో మన ఇంట్లో ఏమైతే ఉంటాయో అవన్నీ వేసుకుని చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర కూడా. కిచిడీ అంటేనే మనకి కొంచెం ఎక్కువ ఈ పెప్పర్ అంటే మిరియాలు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం మిరియాలు కూడా వేసుకుందాం. అలాగే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ కిచిడీ. సో ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సో ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అలాగే క్యారెట్ ముక్కలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, నేను కిచిడీ చేసుకునేటప్పుడు మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కిచిడీ. మనం కిచిడీ చేసుకుంటున్నాం అంటే కనుక కంపల్సరీ మన ఇంట్లో నెయ్యి ఉంటేనే కిచిడీ చేసుకోవాలి, లేదంటే కనుక అంత టేస్ట్ అనిపించదు, తెలియదు కూడా. అలాగే కొంచెం కరివేపాకు, కానీ మనం ఏం వంట చేసినా ఏం కర్రీ చేసినా ఏం చేసినా కానీ కంపల్సరీ ఏది ఉన్నా లేకున్నా కానీ కరివేపాకు మాత్రం వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ చాలా టేస్టీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది వంట చేసుకుంటూ ఉంటారు, అందులో కరివేపాకు వేస్తారు. కరివేపాకు వేసాక ప్లేట్లో మనం తినేటప్పుడు ఏంటి అంటే కరివేపాకు మొత్తం తీసి పక్కన పెడుతూ ఉంటారు. సో అలా పెట్టకండి, కరివేపాకు కూడా తింటే మనకి ఎక్కువ మందికి ఇప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు చూసుకుంటే చాలామందికి వైట్ హెయిర్ ఒక ఏజ్ వచ్చాక వచ్చేది, బట్ ఇప్పుడు ఏంటి అంటే చిన్నపిల్లల నుంచి అంటే 7 ఇయర్స్కి 8 9 ఏజ్ ఆ ఏజ్ అని ఏం లేదు, ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే కరివేపాకు ఎక్కువ తినడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది రాదనమాట. సో కంపల్సరీ మీరందరూ కూడా కరివేపాకు వేస్ట్ చేయకుండా పక్కన పెట్టకుండా కరివేపాకు తినండి. అలాగే చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే హెల్తీగా ఉంటాం. అందుకే కదా అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఎప్పుడూ హెల్తీగా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి.
అలాగే ఇప్పుడు పచ్చి బటానీ అలాగే కొంచెం ఇంగువ ఇప్పుడు లైట్ గా పసుపు కూడా అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు మెయిన్ ఉప్పు సరిపడనంత వేసుకుందాం సో ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ నేను బాగా మెత్తగా పేస్ట్ లా ఉడకబెట్టేసుకున్నాను పెసరపప్పుని సో చూసారు కదా ఇలా పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి సో తొందరగా ఉడికిపోతుంది కావాలంటే గనుక ఈ పెసరపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు కావాలంటే ఇందులో కొంచెం salt వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇలా ఒక కప్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు ముక్క మనం ఎక్కువ కిచిడి అనేసరికి రైస్ తో కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇక్కడ మనం ఏంటి అంటే పెసరపప్పు పెసరపప్పు హెల్త్ కి చాలా మంచిది ఏంటి అంటే మన బాడీ ఓవర్ హీట్ అయిందనుకోండి ఒకవేళ ఎప్పుడైనా మనకి బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు ఏంటి అంటే పెసరపప్పుతో మనం ఏదైనా అంటే పెసరపప్పు చారు లాంటిది ఏదైనా చేసుకుని తిన్నా హెల్త్ కి చాలా మంచిది అంటే బాడీలో ఉన్న వేడి తగ్గిపోతుంది చాలా మంది ఏంటంటే హెల్త్ బాగున్నప్పుడు కానీ సమ్టైమ్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు మినిమం వారానికి ఒకటి లేదా రెండు సార్లన పెసరపప్పుతో ఏదైనా కానివ్వండి స్వీట్ చేసుకోవచ్చు మనం లేదంటే పెసరపప్పు చారు చేసుకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు సో వాటితో కనుక ఏదో ఒకటి చేసుకుని తింటే మనం ఎక్కువ మెడిసిన్ వేసుకున్న వాళ్ళు ఎవరికైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అన్నమాట బాడీ ఓవర్ హీట్ అయ్యి ఫేస్ మీద చాలామందికి ఏంటంటే టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఎక్కువ యూజ్ అవుతుంది సో అప్పుడప్పుడు తింటూ ఉండండి వారానికి మినిమం ఒక్కసారైనా తినాలి సో ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి కీన్వా కూడా వేసుకుందాం కీన్వాని కూడా నేను బాగా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను ఇప్పుడు కీన్వాని కూడా ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం మన కీన్వా కిచిడి చూసారు కదా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వింగ్ ప్లేట్ తీసుకుని చూసారు కదా కీన్వా కిచిడి రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి కీన్వా కిచిడికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఒక కప్పు కీన్వా ఒక కప్పు ఉప్పు తగినంత పసుపు కొద్దిగా నెయ్యి 2 టీ స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూన్ ఇంగువ కొద్దిగా క్యారెట్ ముక్కలు 1 కప్పు బీన్స్ అరకప్పు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు బంగాళదుంప ముక్కలు 1 కప్పు అల్లం ముక్కలు 1 టీ స్పూన్ ఎండుమిర్చి 3 మిరియాలు 1 టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా పచ్చి బఠానీలు 1 కప్పు జీడిపప్పు 10 కీన్వా కిచిడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి జీడిపప్పు
పసుపు, ఎలిమిచి, జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కరివేపాకు, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, ఇంగువ, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన కీన్వా, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీన్వా కిచడీ రెడీ.